వెల్కమ్ టు పిడిటివి. ధర్మవరం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ఫలితం, ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు అంటూ అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూటమిలో భాగంగా బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి బరిలో ఉన్నారు కాబట్టి విజయం ఎవరు సాధించబోతున్నారు అనేటువంటి విషయాన్ని అయితే సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల ఫలితం? కూటమి అభ్యర్థిగా సత్యకుమారా లేదా వైసీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి? కేతిరెడ్డి వన్ సైడ్ విన్నింగ్ అండి, దీంట్లో డౌట్ ఏం లేదు. అసలు కేతిరెడ్డి అనేటువంటి వ్యక్తికే ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉందనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఒకే ఒక్క ప్రోగ్రామ్ తోటి ఆయన ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నాడనేది మనం అందరం చూసాం. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలిరా అని చెప్పి ఒక రోల్ మోడల్గా తయారైనటువంటి వ్యక్తి. సో ఆయనకి ఇక విన్నింగ్లు లూజింగ్లు ఛాన్సెస్ కౌంటింగ్ ఏం అవసరం లేదు. అది వన్ సైడ్ రాసి పెట్టినటువంటిది, అది ఫిక్స్డ్. అసలు ఈ సీటు గురించి చర్చించుకుంటాం కూడా దండగ నన్ను అడిగితే. అంటే బీజేపీ పార్టీ పట్టుపట్టి మరీ తీసుకుంది కదా, అక్కడ ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం లేదా? ప్రభావం లేదు, ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా ధర్మవరం అనేది టీడీపీ అడ్డా. అది ఓపెన్గా మాట్లాడాలంటే హిందూపురం కంటే కూడా, ఇప్పుడు హిందూపురంలో టీడీపీ నుంచి ఎవరిని నుంచోబెట్టినా గెలుస్తారని చెప్పుకుంటారు కదా, హిందూపురం కంటే ధర్మవరంలోనే టీడీపీకి మెజారిటీ ఎక్కువ వచ్చేది. ధర్మవరం సీట్ అనేది టీడీపీకి ఫిక్స్డ్గా ఉన్నటువంటి సీట్. అది అలాంటి స్థానంలో కేతిరెడ్డి ఎప్పుడైతే గెలిచాడో అక్కడి నుంచి అది వైసీపీ సీటుగా మారిపోయింది. సో ఇక్కడ ఇంకొకళ్ళు బీజేపీ వచ్చాడు, కొత్తగా సాధించేది ఏం లేదు. ఒకవేళ బీజేపీ సీటు తమ పట్టుబట్టి తీసుకోవాలనుకుంటే సత్యకుమార్కి బదులుగా సూర్యనారాయణకి ఇప్పించుంటే వేరేలా ఉండేది పరిస్థితి. అంటే అప్పటికి కూడా కేతిరెడ్డికి ఏం నష్టం కలిగేది కాదు, కేతిరెడ్డి విన్నింగ్ కన్ఫర్మ్, కాకపోతే కొంత మెజారిటీ తగ్గేది అంతే. బట్ ఇప్పుడు ఏంటంటే భారీ మెజారిటీతో గెలుస్తాడు. సత్యకుమార్ ఎంత ప్రభావం చూపించే? ఏ ప్రభావం లేదండి. ఫస్ట్, సత్యకుమార్ స్థానికుడు కాదు, ఫస్ట్ విషయమే. ఫస్ట్ అటర్ప్లాపక లోకల్ పీపుల్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ. సో లోకల్ పీపుల్ ఎవరు? కేతిరెడ్డి. సత్యకుమార్ లోకల్ కాదు. అక్కడ పరిస్థితులు ఏంటి, ప్రభావం ఏం చూపిస్తాయి అనేది ఆయనకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. రెండో అంశం. ఇక మూడోది, కేతిరెడ్డికి చేనేత కార్మికుల్లో ఉన్నటువంటి ఆదరణ ఎవరికీ లేదు. సో ధర్మవరం చేనేతలకు పెట్టింది పేరు. అసలు ధర్మవరం శారీస్ మనం వింటానే ఉంటాం. మొత్తం విజయవాడలో ఉన్నటువంటి అన్ని షాపులు, మనం ఏదైతే పెద్ద పెద్ద షాపులు మనం ఇక్కడ చూస్తూ ఉంటామో, ఇక చందన బ్రదర్స్ కావచ్చు, ముగ్ధా కావచ్చు, రకరకాలు ఇక్కడ చూసాం కదా మనం, స్వాతి షాపింగ్ మాల్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, వీటన్నిటికీ సప్లై ధర్మవరం నుంచే వస్తాయి. సో అంతటి ప్రఖ్యాత కలిగినటువంటి ధర్మవరంలో ఆయనకున్నటువంటి ఇమేజ్ వేరే ఏ లీడర్కి లేదు, ఏ పార్టీ లీడర్కి కూడా. కాబట్టి అది ఫిక్స్డ్గా ఆయన సీటే. ఓకే, ఇక్కడ మొత్తంగా కూటమి ఎంత ప్రభావం చూపించిందంటారు? అంటే వైసీపీ పార్టీతో పాటుగా ప్రచారం చేశారు కదా వాళ్ళు కూడా. ఏ ప్రభావం లేదండి, సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఏ ప్రభావం లేదు. ఎందుకని అంటే పరిటాల శ్రీరామ్ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు, లోకేష్ కూడా ధర్మవరం టికెట్ శ్రీరామ్కి ఇస్తున్నామని అక్కడే ప్రకటించాడు, లోకేష్ చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు, అక్కడే సగం ఎత్తిపోయింది. ఆ నిరాశతోనే పరిటాల శ్రీరాము అక్కడ ఉన్నటువంటి సత్యకుమార్కి సపోర్ట్ చేయలేదు. అలాగే వరదాపురం సూర్య అంటారు, సూర్యనారాయణ, ఆయనకి టికెట్ ఇస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు బీజేపీ తరఫున. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి బీజేపీకి వెళ్ళి చేరాడు, ఆయనకే టికెట్ వస్తుంది అనుకున్నాడు, ఆయనకి ఇవ్వాల, ఆయన సపోర్ట్ చేయాల సత్యకుమార్కి. ఇంకెవరు సపోర్ట్ చేశారని ఆయన గెలుస్తాడండి? ఆయన స్థానికుడు కాదు, స్థానిక పరిస్థితులు తెలియవు, ఏ ఓటింగ్ మంది, ఏ ఓటింగ్ ఆపోనెంట్ది అనేది కూడా తెలియదు ఆయనకి. ఈ లోకల్గా ఉన్న వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తే కదా ఆయన గెలిచేది, వీళ్ళే చేతులు ఎత్తేస్తే ఇంకా ఆయన గెలిచేది ఎక్కడ? అట్రప్లాప్ సినిమా అది. మొత్తం కూటమి కలిసి పనిచేయలేదు అక్కడైతే. 100% చేయలే, చెప్తున్నాను కదా, అది అట్రప్లాప్ సినిమా. సో 100% కేతిరెడ్డి విన్నింగ్ భారీ మెజారిటీ ఈసారి అయితే. మొత్తంగా భారీగా కూడా పోలింగ్ జరిగిందంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అక్కడ గతంతో పోలిస్తే కూడా. ఏమంటారు, ధర్మవరంలో కూటమికి సంబంధించి మూడు పార్టీ లేకమైనా కూడా అంటే ఎక్కువ ఓటింగ్ జరిగితే మాకే అనుకూలమని ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అవన్నీ ఉత్తమ ఆటలు, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, జనరల్గా పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుంది అనేది చెప్తూ ఉంటారు, కానీ అన్ని సందర్భాలలోనూ అది నిజం కాదు అని. అది ఇలాంటి సందర్భంలోనే, ఇది ఖచ్చితంగా కేతిరెడ్డి నియోజకవర్గమే, ఆయన బ్రాండ్ ఇమేజే, అక్కడ గెలిచేది ఆయనే.
వీళ్ళకి అసలు ఛాన్సు లేదు, అవకాశమూ లేదు. అంటే ఎందుకంటే ధర్మవరంలో కేతి రెడ్డికి అంత అవకాశం అని, లేకపోతే ప్రజలు ఎందుకంటే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? చూస్తున్నారు కదా, ప్రతిరోజు ప్రజలు ఆయన చూస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత కంటికి కనిపించకుండా ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ నాకు ఓటేయండి అమ్మా అని అడిగితే ప్రజలు ఓటేస్తారా? ప్రతిరోజు వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరుగుతూ అమ్మా మీకేం సమస్యలు ఉన్నాయి నాకు చెప్పండి, మీ సమస్య ఏంటో నాకు చెప్పండి అని చెప్పి స్పాట్లో అధికారులను పిలిపించి వాళ్ళ ముందే మాట్లాడి, ఇప్పుడు మీరే ఉన్నారు ఎమ్మెల్యే అయ్యి ఉండి ఏదో ఇంటి చుట్టూ మీ సమస్యలే నా రాసుకున్నాలమ్మా పరిగి నేను చూస్తాలే మాట్లాడతాలే చేపిస్తాలే అని చెప్పి వెళ్ళిపోతే జనం నమ్ముతారా? లేదా అక్కడే మీ ముందే ప్రజల ముందే పిలిచి అధికారులతో వీళ్ళకి సమస్య ఉంది ఇది సాల్వ్ చేయండి అని చెప్తే నమ్ముతారా? మీరే చెప్పండి, దేనికి ఎక్కువ ఆధారణ ఉంటుంది? మరి ఆయన చేస్తున్నది అదే కదా. మరి అంత వెంటబడి ప్రజలు ఆయన దగ్గరికి రావటం కదా, ఆయనే ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటని అడిగి తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నప్పుడు మరి ఆయనకి కాకపోతే ఎవరు కొట్టేస్తారని అదే జరిగింది. అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు ఆ కూటమి అభ్యర్థి సత్యకుమార్ అని చెప్తున్నారు. అంటే టీడీపీ ఓటింగ్ కూడా వైసీపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళింది అంటారా? 100% వెళ్ళింది, వెళ్ళే అవకాశం కాదు వెళ్ళింది అంతే, అందుకే మెజారిటీ పెరిగిద్ది అని చెప్తున్నాను. మొత్తంగా పరిటాల ఫ్యామిలీ కూడా అక్కడ ఎలా చెప్తే కొంత ఓటింగ్ కూడా అటు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు కదా. సీ నేను మీకు సింపుల్గా అనంతపూర్ రాజకీయాలు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మిగతా స్టేట్ అంతా వేరు, ఒక అనంతపురం జిల్లా రాజకీయం వేరు. మిగతా స్టేటు వైసీపీనా టీడీపీనా అనేది నడుస్తుంది, ఒక అనంతపురం జిల్లాలో మాత్రం పరిటాల ఫ్యామిలీనా పరిటాల ఫ్యామిలీ కాదా దీని మీద బేస్ చేసుకుని నడుస్తుంది. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. సో అలాగే ఇప్పుడు కేతి రెడ్డి గారు పరిటాల ఫ్యామిలీ ఏం కాదు, అంత మాత్రాన ఓటు ఎటు పడిద్ది అనేటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ పరిటాల ఫ్యామిలీ ఎవరికి ఓటు వేయమని చెప్తే ఆ ప్రాంతంలో కొంతమంది ఫిక్స్డ్గా వెళ్ళిపోయి వాళ్ళకి ఓటేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళు అక్కడ క్రియేట్ చేసుకున్నటువంటిది, అది భయంతో కావచ్చు మరొకటైనా కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళెవరు కూటమికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కాదు. సో అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కేతి రెడ్డి కోటేయమని చెప్పినట్టే కదా. అల్టిమేట్గా ఓటింగ్ పర్సంటేజ్లో చేంజెస్ రావా? వస్తాయి అంతే. అంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అక్కడ మోసం చేసింది అంటారు, కొత్త ధర్మం పాటించలేదు. సొంత పార్టీనే మీరు ఇంక టీడీపీ దాకా పోతున్నారు, అక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి బీజేపీ అభ్యర్థే కదా గతంలో, బీజేపీ గతంలో కాకపోవచ్చు అంటే ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా. పరిటాల శ్రీరామ్ టీడీపీ అనుకోండి, మరి సూరి ఎవరి పార్టీ? బీజేపీనే కదా. ఆయనకి ఆ ఏరియాలో పట్టుంది కదా, ఆయన అక్కడ కాంట్రాక్టర్ కూడా. లోకల్ గత ఎన్నికల్లో అయితే నేను లారీల్లో తెచ్చి డబ్బులు గుమ్మరిస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి సూరి. మరి అలాంటి వ్యక్తే సొంత పార్టీ నేతకి సపోర్ట్ చేయలేదు, ఇంకా మిత్రధర్మము పొత్తు ధర్మము అని టీడీపీ దాకా వెళ్ళారు. సొంత పార్టీకి దిక్కు లేదు అక్కడ, నేను చెప్పేది అదే. సో ఇక్కడ ఎవరు కూడా సత్యకుమార్కి సపోర్ట్ చెయ్యలేదు, ముందే డిసైడ్ అయిపోయి ఉన్నారు అయితే ఓటర్ల ధర్మంలో ఎవరు ఎన్నుకోవాలి ఫిక్స్ అది. ఓకే, సో కాబట్టి కేతి రెడ్డే విన్నింగ్. ఓకే, సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే మళ్ళీ రెండవసారి కూడా ఇక్కడ ధర్మవరంలో కేతి రెడ్డే గెలవబోతున్నారు. బీజేపీ పార్టీకి కూటమి వాళ్ళు సపోర్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ పార్టీకి ఓటమి తప్పదు అంటూ కూడా చెప్తున్నారు.